ఇవాళ మనం ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి స్టార్ట్ చేద్దాము. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. అన్ని పీసెస్ రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా అలైన్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఆమ్హోల్ మ్యాచ్ అవ్వాలి, నెక్ మ్యాచ్ అవ్వాలి. ఈ మ్యాచ్ అయిన తర్వాత ఈ రెండు ఇలా పట్టుకొని స్టిచ్ చేసేయాలి. బోత్ సైడ్స్, ఇటు సైడ్ టూ సైడ్స్, బోత్ సైడ్స్ ఇటు సైడ్ స్టిచ్చెస్ పెట్టేసుకోవాలి. సేమ్ దీనిలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే. ఇలా పెట్టుకొని ఇది అలైన్మెంట్. సేమ్ దీనికి కూడా ఆమ్హోల్ మ్యాచ్ అవ్వాలి, నెక్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన తర్వాత ఇవి అలాగే ఫోల్డ్ చేసేసుకొని బోత్ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఏదైతే కుట్టుకుంటామో ఆ కుట్టుకున్నది ఇలా సెపరేట్ చేసేసి ప్రెస్ చేసేసుకోవాలి. బోత్ సైడ్స్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నదాన్ని సెపరేట్ చేసి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. అలా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి రెండింటికి ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకొని దీని మీద ఇలా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చూసారా, ఇది కూడా రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. సో రైట్ సైడ్ ఒక సైడ్ ఉండాలి. అలా పెట్టేసుకొని కరెక్ట్గా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా ప్యాటర్న్స్ తోటి కుట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా రాదు, మొత్తం అంతా సమానంగా వస్తుంది. ఇలా పెట్టేసుకొని సైడ్స్ పార్ట్ వదిలిపెట్టేసేయాలి. సైడ్స్ పార్ట్స్ వదిలిపెట్టేసి ఆర్మ్ హోల్, బటన్ ప్లాకెట్, నెక్ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే ఇలా సెపరేట్ చేసి పెట్టామో అది అలాగే పెట్టి దాని మీద నుంచి స్టిచ్ చేయాలి. అండ్ బిగినర్స్ పిన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే బెస్ట్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎక్కడ కుట్టినా 1 సెంటీమీటరే కుట్టుకోవాలి. 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ కుట్టుకోకూడదు. ప్యాటర్న్స్ అంటే అంతే, 1 సెంటీమీటర్ మీరు ఒక దగ్గర 1 సెంటీమీటర్ కుట్టి ఒక దగ్గర మోర్ దెన్ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ కుట్టి మీకు సైజెస్ తేడా వచ్చేస్తాయి, ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఎక్కడ చూసినా మీరు 1 సెంటీమీటరే కుట్టుకోవాలి. ఈ పద్ధతిలో అయితే 1 సెంటీమీటరే కుట్టుకోవాలి. సో బిగినర్స్ ఏం చేయాలంటే, ఆల్రెడీ స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నెక్ కుట్టేసుకోవచ్చు. బిగినర్స్ ఏం చేయాలంటే మొత్తం నెక్ అంతా 1 సెంటీమీటర్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా టేప్ పెట్టుకొని ముందే 1 సెంటీమీటర్ అంతా మార్క్ చేసుకొని అది జాయింట్ చేసుకొని దాని ప్రకారం కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఏం చేయాలంటే, ముందే 1 సెంటీమీటర్ మార్క్ చేసుకుంటూ ఉండి దాన్ని జాయిన్ చేసేసుకోవాలి. దాన్ని జాయిన్ చేసుకొని ఆ లైన్ని మొత్తం జాయిన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత దాని మీదనే కుట్టేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి. చూసారా, నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఈ సైడ్స్ పార్ట్ వదిలిపెట్టేసేసి మొత్తం ఆర్మ్ హోల్, బటన్ ప్లాకెట్, నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. చూసినారా, ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇవి రెండు ఇలా సపరేట్గానే పెట్టుకొని దీని మీద నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ రెండింటి దగ్గర మందంగా ఉంటుంది. సో ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా వీ షేప్లో. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఆ బల్కినెస్ ఉండదు. సో ఇటు టూ సైడ్స్ కట్ చేసేసుకోవాలి. అండ్ దెన్ మొత్తం అంతా ఖర్చులు పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఇలా మొత్తం అంతా ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా
మొత్తం అంతా ఖర్చులు పెట్టుకోవాలి. సో ఖర్చులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలంటే ఆర్మ్ హోల్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఖర్చులు పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారా, మొత్తం అంతా ఖర్చులు పెట్టుకొని తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలా కార్నర్స్కి వచ్చేసరికి ఏదన్నా షేప్ షార్ప్ పెన్సిల్ పెన్ ఆల్ తీసుకొని ఇలా పుష్ చేసుకోవాలి. సో దట్ ఆ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అంతా బయటికి తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. నీట్గా రోల్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది. సో ప్రెస్ చేసి ఐరన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. షేప్ కూడా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఈ టై ఇప్పుడు మీరు ఇలాగే వదిలేయచ్చు, లేదా దీని మీద ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు. మొత్తం చుట్టూతా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు. బట్ నేను వేసుకోవట్లేదు, నాకు ఇలాగే ఫినిషింగ్ ఇష్టము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకా సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. దీనికి ఏం చేయాలంటే, ఈ టూ క్లాత్స్ ఉంటాయి కదా, ఇలా పట్టుకొని చూసారా ఎంత కరెక్ట్గా ఉందో. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అలా లేదు. ఇలా కట్ చేసుకుంటే అలా నీట్గా వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మెయిన్ ఇలా ఫోర్ లేయర్స్ లాగా ఉంటాయి కదా, పైన ఫ్యాబ్రిక్ని కింద ఫ్యాబ్రిక్ని, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా సెపరేట్ చేసేసి పట్టేసుకోవాలి. పట్టుకొని కుట్టేసుకోవాలి. సేమ్ 1 సెంటీమీటర్ వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. కుట్టేసేసుకొని ఇక్కడ వీ షేప్లో ఈ సెంటర్లో ఏదైతే ఉందో అక్కడ మందం రాకుండా వీ షేప్లో కట్ చేసేసుకోవాలి. సో చూసారా నేను స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఈ టూ క్లాత్స్ కలిసే దగ్గర, ఇటు రెండు క్లాత్లు కలిసే దగ్గర, అంటే కుట్టున్న దగ్గర పట్టుకొని ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. వీ షేప్లో ఇలా వీ షేప్లో ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే, ట్రిమ్ చేసుకున్న తర్వాత బట్ట ఇలా ఉంటుంది కదా. సో ఏదైతే ఈ కుట్టు ఉందో అది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే నాకు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రాక్కి. సో నా కుట్టు నేను ఇప్పుడు ఇట్ సైడ్ ఫోల్డ్ చేసేసుకుంటాను. ఇట్ సైడ్ అనేసుకుంటాను. అనేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ మందం రాకుండా ఉంటుంది అండ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా బోత్ సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. చూసారా నేను అటాచ్ చేసేసుకున్నాను. సో నా అప్పర్ బాడీ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇలాంటి 1.5 ఇంచ్ ఇది విడ్త్ అండి. సో 1.5 ఇంచ్ విడ్త్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని అటు ఇటు హాఫ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ దాన్ని సగానికి మడుచుకోవాలి. అలా మడుచుకొని ఒక కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకోవాలి. ఇట్టుకున్న దాన్ని ఇలా సగానికి మడుచుకొని కట్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్కి వస్తుంది, ఇది ఒక సైడ్కి వస్తుంది. ఇది మన అప్ప పార్ట్ ఉంటుంది కదా, దీనికి మనం ఇక్కడ సైడ్కి అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బెల్ట్ పెట్టుకోవడం కోసం అనమాట. నేను వచ్చేసి 4 సెంటీమీటర్స్ విడ్త్ బెల్ట్ పెట్టుకుంటున్నాను. సో ఇదేంటంటే అటు ఇటు కుట్లకి కొంచెం ఎక్స్ట్రా. సో బోత్ సైడ్స్ 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 6 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనం అటాచ్ చేసినప్పుడు స్కర్ట్కి ఒక 1 సెంటీమీటర్ పోతుంది. సో ఆ 1 సెంటీమీటర్ వదిలిపెట్టేసి మనం, సో ఇక్కడ నుండి 1 సెంటీమీటర్ వదిలిపెట్టేసి నేను 2 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, 1 సెంటీమీటర్ తీసుకొని ఆ మార్కింగ్ మీద పెట్టాలి. ఇది నా మార్కింగ్ కదా. సో ఇక్కడ నుండి పెట్టకూడదు, ఇట్లా ఎక్స్ట్రా 1 సెంటీమీటర్ తీసుకొని అది ఆ 1 సెంటీమీటర్ లైన్ మీద ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే తర్వాత మనకి ఇలా కుట్టు కనబడకుండా ఇలా నీట్గా ఉంటుందన్నమాట. అలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారా నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది అది.
సో ఆ కుట్టు అనేది కనబడకుండా నీట్గా ఉంటుంది. 6 సెంటీమీటర్స్ తీసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్కర్ట్ పార్ట్ చూద్దాము. ఇది నా స్కర్ట్. దీని లెంత్ వచ్చేసి 38 సెంటీమీటర్. సో లైనింగ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ తక్కువ ఉండాలి, అంటే 36 సెంటీమీటర్ తీసుకున్నాను నేను. సో నాకు కావాల్సినంత లెంత్ ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకున్నాను నేను. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నాను. అలా అటాచ్ చేసేసుకొని చూసారా, ఇలా మొత్తం అంతా అటాచ్ చేసేసుకున్నాను. అని అటాచ్ చేసుకునే ముందే నేను సెంటర్ది కూడా వన్ సైడ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ వన్ సైడ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా అంతా అటాచింగ్ అయిపోయాక ఫస్ట్ ఏం చేశాను, బార్డర్ ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాను. నా డిజైర్డ్ లెంత్ బార్డర్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారా, వన్ సైడ్ ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయిన తర్వాత దీనికి అటాచ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఇవి అటాచ్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ అటాచ్ చేసేసుకున్నాను. ఇది నా కంప్లీట్. ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్, టూ సైడ్స్ అన్నమాట. టూ సైడ్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. సో చూస్తే ఇలా ఉంటుంది. సో చూస్తున్నారా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక 10 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. అది మన బటన్ ప్లాకెట్ కుట్టుకోవడానికి. కుట్టుకున్న తర్వాత 2 లైన్స్ ఆఫ్ గ్యాదరింగ్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మన మెషిన్లో పెద్ద కుట్టు 2 లైన్లు వేసుకోవాలి, ఎందుకంటే అది గ్యాదర్ చేసుకోవడానికి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటాం కదా, ఆ బ్యాక్ సైడ్ మనం ఇలా బ్యాక్ సైడ్ ఇలా బటన్ ప్లాకెట్ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ బటన్ ప్లాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో దానికి సపరేట్ వీడియో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. వీడియోలో 3 మెథడ్స్ చూపించాను, అందులో 3rd మెథడ్ నేను స్టిచ్ చేశాను. ఇలా ఫినిషింగ్ చూస్తున్నారా, ఇలా బటన్ ప్లాకెట్ స్టిచ్ చేసేసుకోవాలి. బటన్ ప్లాకెట్ స్టిచ్ చేసుకోవడం అయిపోయాక ఇంకా అటాచింగ్ స్టార్ట్ చేసేద్దాము. బాడీ పార్ట్ వెనక నుండి అటాచింగ్ స్టార్ట్ చేయాలి, అప్పర్ బాడీ పార్ట్. సో ఇది అలైన్మెంట్, ఈ బటన్ ప్లాకెట్, ఇవి బటన్ ప్లాకెట్ అలైన్మెంట్ అనమాట. సో నేను స్కర్ట్ అటాచ్ చేసేసుకున్నాను బాడీకి. సో ఇదండి ఫ్రాక్ రెడీ అయిపోయింది. నేను స్కర్ట్ అటాచ్ చేసేసుకున్నాను. స్కర్ట్ అటాచింగ్ చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోస్లో ఎలా అటాచ్ చేయాలో ఉంది. సో ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఏదో ఒక వీడియో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. కావాలంటే మీరు ఫ్రాక్ ఇలా కూడా వదిలేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. దీనికి నేను ఇవాళ కొంచెం చిన్న వేరియేషన్ చేస్తున్నాను కింద బార్డర్కి బదులు. సో అదేంటంటే ఇలాంటి ఒక బార్డర్ తీసుకుందాము. డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసే బదులు చిన్న వేరియేషన్ చేస్తున్నాను, అంతే. ఇలాంటి ఒక బార్డర్ తీసుకుందాము. అది ఏంటంటే, ఇదేంటంటే 12 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా నేను 4 మీటర్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నా లైనింగ్ కానీ నా అప్పర్ ఫ్యాబ్రిక్ కానీ 1 మీటర్ ఉంది. సో ఫ్రంట్ 1 మీటర్, బ్యాక్ 1 మీటర్, 2 మీటర్స్ ఉందన్నమాట. సో 2 మీటర్స్కి డబుల్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో నేను 4 మీటర్స్ బార్డర్ తీసుకున్నాను. మీరు 3 మీటర్స్లో కూడా అయిపోతుంది, కొంచెం తక్కువ ఫ్రిల్స్ వస్తాయి, అంత డిఫరెన్స్. మంచి ఫ్రిల్స్ రావాలంటే మాత్రం డబుల్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు ఇది ఎలా అటాచ్ చేద్దామో చూద్దాము. ఇలా ఉంది కదా, సో ఇది కూడా, ఇది నా ఫోల్డింగ్ సైడ్. సో ఫోల్డింగ్ సైడ్ ఇక్కడ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇది రైట్ సైడే ఉండాలి ఫ్యాబ్రిక్. ఇలా ఫోల్డింగ్ సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇలా టర్న్ చేసినప్పుడు రాయిడ్జెస్ ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి. సో ఇలా పెట్టుకొని ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటూ కొద్దిగా ఫ్రిల్స్ మీకు చూస్తున్నారా, కొద్దిగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి దీని మీద మళ్ళీ టాప్ స్టిచ్ చేసుకోవాలి మొత్తం. అప్పుడు నీట్గా రాయిజెస్ ఏమీ లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది. సో చూసారా,
ఫస్ట్ ఇలా ఈవెన్గా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూసారా ఎంత ఈవెన్గా ఉన్నాయో. ఈవెన్గా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇటు తిప్పేసి దాని మీద టాప్ స్టిచ్ చేసుకోవాలి. మీకు కనబడడం కోసం నేను వైట్ థ్రెడ్ తీసాను. చూసారా ఇలా టాప్ స్టిచ్ చేసేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అక్కడికి లాక్ అయిపోతుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో మన ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలా పెట్టినప్పుడు కరెక్ట్ డిస్టెన్స్లో వస్తుంది. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. 10 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ 1.5 మీటర్ లెంగ్త్ తీసుకున్నాను. ఇది తీసుకొని ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. సో రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ క్రాస్గా ఇలా స్టార్ట్ పెట్టి అండ్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో మొత్తం అంతా కుట్టుకోవాలి. సో తిప్పినప్పుడు ఆ షేప్ అనేది వస్తుంది. అలా మొత్తం అంతా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత అలాంటి ఎంటీ పెన్ ఏదన్నా ఉంటుంది కదా, అది ఇలా కొంచెం ఓపెన్ చేసేసి మొత్తం అంతా ఇన్సర్ట్ చేసుకొని రివర్స్ తిప్పుకోవాలి. ఒక సైడ్ మాత్రమే కుట్టుకోవాలి, ఇంకో సైడ్ కుట్టుకోకూడదు. ఇలా ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ నుంచి మొత్తం అంతా ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఈజీగా రివర్స్ అయిపోతుంది. చూసారా మంచి షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా రోల్ చేసుకుంటూ ఇలా ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు నీట్ వేస్ట్ బెల్ట్ రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో ఇది వచ్చేసి ఈ క్రాస్లో కూడా ఈ షేప్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మీరు జస్ట్ ఇక్కడ కొంచెమే వేసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా టాప్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం. సో మన వేస్ట్ బెల్ట్ ఎంత ఉందో అంతా చూసుకొని ఫిట్ అయ్యేలాగా మిగిలింది స్కర్ట్ పార్ట్కి కుట్టేసుకోవాలి. అప్పుడు ఇలా ఉంటుంది. ఇలా బోత్ సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. దాని తర్వాత బటన్స్ పెట్టుకోవాలి. సో నేను స్నాప్ బటన్స్ పెట్టుకుంటున్నాను. మీరు రెగ్యులర్ షర్ట్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇదండి నాకు ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. సైడ్ హుక్స్ స్టిచ్ చేసేసి వేస్ట్ బెల్ట్ అటాచ్ చేసేసాను. కింద బార్డర్ కూడా ఫినిష్ అయిపోయింది. చూసారా బార్డర్ ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ సైడ్. దీనికి నేను స్నాప్ బటన్స్ ఇచ్చాను. స్నాప్ బటన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో దానికి సపరేట్ వీడియో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మీకు కావాలంటే నార్మల్ బటన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. సో చూసారా నా ఫ్రాక్ స్టిచ్ చేసేయడం అయిపోయింది. చూడండి ఈ ఫ్రాక్కి డిఫరెన్స్. నేను దీనికి జస్ట్ వేస్ట్ బెల్ట్ ఇచ్చాను, దీనికి లేదు. అంతే, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, షోల్డర్స్, ఎవ్రీథింగ్ సేమ్ వచ్చాయి. ఆర్మ్ హోల్స్, బాడీ లెంగ్త్, స్కర్ట్ లెంగ్త్, ఎవ్రీథింగ్ సేమ్ వచ్చింది. డిట్టు ఉన్నాయి ఈ రెండు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే మెజర్మెంట్స్ ఫ్రాక్ తీసుకుంటున్నారో మీ డ్రెస్ లాస్ట్కి దానిలాగే ఉంటుంది. సో మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే ఏ ఫ్రాక్ తీసుకోవాలో ఆలోచించి తీసుకోండి. సో ఇదండి ఫ్రాక్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.